ముఖ్యంగా యువకులు మూడు రకాలు. ఛాన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఏదో ఒక ఛాన్స్ వస్తే సెట్ అవుదాం అనుకునే వాళ్ళు, ఛాన్స్ లేకున్నా సరే ఛాన్స్ను కల్పించుకొని తమ సత్తా చూపేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయేది మూడో రకం గురించి. అటువంటి వాళ్ళే ఈ ముగ్గురు. వీడి పేరు తేజ. వీళ్ళ నాన్న పెద్ద కాంట్రాక్టర్. పెరుగు తగ్గట్టే వీనికి తేజం ఎక్కువ. దానికి తట్టుకోలేకనే వీని ఇంటి బయట పెట్టారు. వీడి పేరు వసీం. పుట్టింది ముస్లిం మతంలోనైనా వీడికి మతం కంటే మనుషులు ఎక్కువ. వీడికి వీళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి 10 ఎకరాల భూమి పట్ట, వీడు ముద్దుగా పెంచుకున్న వీని పొట్ట, అప్పుడే వీనికి మొదలైన వీని బట్ట. వీడి పేరు రాహుల్ జయదేవ్. మనిషి చూడడానికి 5.7 హైట్ ఉన్నా వీనికి ఈగో మాత్రం వీనికంటే 5 రెట్లు ఎక్కువ. వీళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి వీళ్ళకి ఎవరికీ తెలియదు. వీళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం సింపుల్ సిటీ. ఎంత ఆస్తి ఉన్నా వీళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. హాయ్ మామా. యో మామా, న్యూస్ చూసావా ఈరోజు? చూసా. మార్కెట్ ఎంత రేజ్ అయిందో? ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఎక్కడరా? ఉన్నాడుగా వీళ్ళన్న మనీ మ్యాన్. తెలుసుగారా మా అన్న గురించి, ఆఫీస్ గ్రౌండ్ నుంచి చావదొప్పుతున్నాడు. కరెక్టే రా బాబు, వాళ్ళన్న సావదొప్తా ఉంటాడు. వెళ్ళొచ్చు కదా ఆఫీస్కి, మీ అన్న మాట వినొచ్చు కదా. చూడరా వసీం, నాకంటూ ఒక ఏమి ఉంది, నాకంటూ కంపెనీ ఉండాలి, నా కింద 10 మంది పనిచేయాలి. అవసరం మీద వాళ్ళు మన పేరు వాడుకోవాలి, కానీ మనం వాళ్ళ పేరు వాడుకో, అదిరా లైఫ్ అంటే. సినిమాకి వెళ్దాం. సినిమాక? ముందు ఆఫీస్కి వెళ్దాం పద. జనాలు ఏంటి నువ్వు జాబ్స్ అంటారా బాబు? మై కమిన్. ఏంటి సార్ ఎలా వచ్చారు? మీ కంపెనీలో లోన్ ఇస్తారని. లోన్లు బ్యాంకులో ఇస్తారా? ఆఫీస్లో ఎవరు? ఇంటికి నీకు ఎంత కావాలి? $10,000. $10,000? ఎందుకురా 10,000? అయ్యోతమ్మా, 100,000 పనులు ఉంటాయి. నీకేనారా పనులు, మాకు లేవా? ఇదంతా ఎందుకు గాని, నువ్వు కూడా ఆఫీస్కి వచ్చి నేను చెప్పినట్టు వినొచ్చు కదరా. అబ్బా, నువ్వు కృష్ణుడివి లాగా మీరు చెప్పలు కూడా కూర్చోవాలా? కర్ణుడు ఇక్కడ, కర్ణుడు ఇక్కడ. సొల్లెందుకు గాని, ఇదిగో సొల్యూషన్. రేయ్, ఈ టైంలో నా రూమ్లో ఏమైంది? మాట్లాడరా. ఆగరా. ఏమైంది? ఏంటి రా, ఏంటి టైం ఎంత అయింది ఇప్పుడు? అయ్యో పాపం, తల్లిదండ్రులు లేరు కాదా అని
నువ్వేం చేస్తున్నావు? తిని తిరగడం, రోడ్లాండ్ బలాదూరుగా తిరగడం తప్ప నువ్వు ఎందుకు పనికొస్తావు? ఎంబీఏ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఆఫీస్కి వస్తావు అనుకుంటే అది లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఏం చేస్తున్నావు నువ్వు తెలియడం లేదు. డబ్బులు తీసుకెళ్ళి బేవర్సం వాళ్ళందరినీ పోజేసి రోడ్లంట బలాదూరుగా తిరగడం తప్ప ఒక తెలివితేటలు లేవు, ఏమీ లేవు. ఈ కుటుంబంలో చెరగొట్టావు కదరా. చూడు రాహుల్, నువ్వు కంపెనీకి వచ్చేటట్టు ఉంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి వెళ్ళిపో. చూడు భయ్యా, నేను ఒకటి కింద పనిచేయను. నాకంటే ఒక కంపెనీ ఉండాలి, నా కింద 10 మంది పనిచేయాలి, అది నా లైఫ్ అంబిషన్. కంపెనీ అంటే తెలియదు కానీ నువ్వు కంపెనీ పెడతావురా? సరేరా, కరెక్టే, కంపెనీ పెట్టి నువ్వు, నేను వచ్చి నీ కింద పని. చూడు రాహుల్, నేను చెప్పేటట్టు ఉంటేనే ఇంట్లో ఉండు, లేదంటే బయటికి వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు బతుకు. ఏం చేద్దాం అంటావు? ఇంకేముంది, మళ్ళీ వీళ్ళన్నతో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడమే. లేదురా, నేను ఆ ఇంటికి వెళ్ళను. వాట్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ దెన్? మా అన్న కంపెనీని కొనేద్దాం. అది ఏమన్నా ఈ షాప్లో దొరికే పకోడీ అనుకున్నావరా? కంపెనీ రా, కంపెనీ. వాట్ ఈస్ యువర్ ప్లాన్ దెన్? షేర్ మార్కెట్. వీళ్ళకున్న ఎంబీఏ చదువుతో, స్టాక్ మార్కెట్ మీద ఉన్న గ్రిప్తో వీళ్ళు కలిసి ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నారు. చూద్దాం కాలం వీళ్ళకి సమాధానం ఏం చెప్తుందో. ఏమైందిరా, నువ్వేమంటావు? నా బండి ఎంతకెళ్తుందా అని ఆలోచిస్తున్నా. పగలు ప్లాన్ వేసుకున్నారు, నైట్కి బైక్ సమ్మేసుకున్నారు. దీనికి వీళ్ళు పొందిన మొత్తం అక్షరాల లక్షన్నర. వీళ్ళకి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ రాజుభాయ్. వీళ్ళని కలిసి ఒక ఆఫీస్ని రెంట్కి తీసుకున్నారు, గుట్టుగా ప్లాన్ అమలు చేసుకుంటున్నారు. It's yours. అరే బాబు, బాగున్నారా భయ్? తీసుకోనా? అరే ఇవి కూడా బాగున్నారా భయ్? ఇది మీ ఆఫీస్ రా భయ్, రేపటి నుంచి మీదే. ఆఫీస్ అంతా బాగానే ఉంది కానీ డబ్బులు ఎక్కడి రెండు వచ్చేయనికి? బండ్లు అమ్మేసాంగా. వాళ్ళ ఇన్వెస్ట్ తక్కువైనా నిదానంగా స్టాక్ మార్కెట్లో కొంత, కమోడిటీస్లో కొంత, క్రూడ్ ఆయిల్ మీద కొంత ఇన్వెస్ట్ చేశారు. ఎక్కడ సేల్ చేయాలో, ఎక్కడ బై చేయాలో నిదానంగా ఆచి తూచి టాప్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేసి నిదానంగా ప్రాఫిట్ పొందడం సాగించారు.
మామా అనదర్ హ్యాపీ న్యూస్ మామా, మన ప్రాఫిట్ 5 crores రీచ్ అయింది మామా, 5 crores రీచ్ అయింది. ఇక్కడ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళన్న మహేష్ జయదేవ్ వారి కంపెనీని ఎవరు టార్గెట్ చేశారనేది తెలియక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ముగ్గురు యువకులు వాని కంపెనీని టార్గెట్ చేశారని తెలుసుకున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. హలో, ఓకే ఓకే. అరే నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నా, 3 డేస్ తర్వాత వస్తాను. సరే జాగ్రత్త చూసుకో. మామా బెంగళూరు ఎంత బాగుందో తెలుసారా, సూపర్ ఉందిరా. మన కంపెనీ కొన్న తర్వాత మన బెంగళూరు అనే ఆఫీస్ పెడదాంరా. బాగుందిరా, బాగుంది. ఏమైందిరా, ఏమైందిరా, అలా ఉన్నావు? నీకేం లోటు కనిపించట్లేదా? జాగ్రత్త రా, జాగ్రత్త. నిన్ను నీకు చెక్ ఇస్తా బ్యాంక్లో వేసే. నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, చెక్ రిగార్డ్ ఊరు వెళ్ళా. రే తేజ, నేచర్ క్యూర్ దగ్గర వెహికల్ ఆగిపోయింది. అమ్మా రే, అరే రాహుల్, రాహుల్ 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 అరే రాహుల్ ఎక్కడరా రాహుల్ రాహుల్. వాళ్ళనే చంపించడానికి నీకు ఎలా తెలుసురా? శ్రమడానికి అంతా సిద్ధమయ్యింది, కానీ వీళ్ళకి 20 లక్షలు తక్కువయ్యాయి. దానికోసం వీళ్ళు పడే తపన తాపత్రయం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. చూద్దాం అదృష్టం ఎక్కువై హక్ చేసుకుంటారో, లేక దరిద్రం ఎక్కువై ఒక పెగ్ వేసుకుంటారో. హలో, యా యా యా, ఐ యామ్ హిస్ ఫ్రెండ్ స్పీకింగ్. Can you repeat? Thank you. Thank you so much. I say I send it's call. వాడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడరా, వచ్చి డబ్బులు తీసుకెళ్ళమని కాల్. వాడు లేకపోయినా వాడు ఆశయం చావలేదురా, అతిరా వాడు. రాహుల్ హ్యాట్స్ ఆఫ్, సూపర్ రా నువ్వు.
పదా మనీ తెచ్చుకుందాం. హాయ్ జెంటిల్మెన్, హౌ ఆర్ యూ? ఏంటి సార్ కోపంగా చూస్తున్నారు, చంపేస్తారా ఏంటి? భయం వేస్తుంది. మిస్టర్ మహేష్, ఇప్పుడు మీ కంపెనీ మా చేతుల్లో ఉంది. ఇట్స్ నాట్ యువర్ కంపెనీ, ఇట్స్ అవర్ కంపెనీ నౌ. సో ఐ జస్ట్ వాంట్ యూ టు గెట్ అప్. గెట్ అప్, గెట్ అప్. ఏరా, మీ దాంట్లో ఇంకో మూడో వాడు ఉండాలి కదరా, వాడేమయ్యాడురా? చంపేశావు కదరా మా ఫ్రెండ్ని, చంపేశావు కదరా. నేనెంత చెప్తానురా నీ ఫ్రెండ్ని, మీ ఫ్రెండ్ని చంపాల్సిన అవసరం నాకేంటి? కంపెనీ పోతుందనే బాధతో నా బెస్ట్ ఫ్రెండ్ కంపెనీని చాలా బెస్ట్ ప్లాన్ వేసుకున్నాడురా. హీఈస్ నో మోర్ నో. హిజ్ నేమ్ ఈజ్ రాహుల్ జయదేవ్. లేడురా, ఇంకా చంపేశారురా, మీరే చంపేశారురా. He's dead. He's no more. ఆ రోజు అటాక్ జరిగింది నా తమ్ముడు పైన. ఆ రోజు అటాక్ జరిగింది మీ తమ్ముడి మీద. ఆ రోజు చనిపోయింది మా తమ్ముడా. చూడు మిస్టర్ మహేష్, ఇప్పుడు ఈ కంపెనీ మీది కాదు, మాది. 10 మందిలో ఒకట్లా నువ్వుండు, 10 మందికి ఒకట్లా మా ఫ్రెండ్ ఉంటాడు. టేక్ కేర్. నాకంటూ ఒక కంపెనీ ఉండాలి, నా కింద 10 మంది పనిచేయాలి, అది నా లైఫ్ అంబిషన్. నన్ను క్షమించరా తమ్ముడు, తప్పు చేశాను.